విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం రాజు డివిజన్ రేకిడి మండలం ఉంగరాడ గ్రామంలో ఈ రోజు గ్రామ సర్పంచ్ ప్రతినిధి భుజంగరావు సమక్షంలో సామూహికంగా అగ్నిహస్త్రం కషాయం తయారు చేయడం జరిగినది. అగ్నిహస్త్రం తయారీపై రైతులకు అవగాహన కల్పించి ఈ సందర్భంగా భుజంగరావు మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వాడటం ద్వారా అధిక ఖర్చులతో పాటు ఆరోగ్యవంతమైన పంట చేతికి రాదు అని అన్నారు. తక్కువ ఖర్చుతో తయారు చేసే అగ్నిహస్త్రం పంటలకు వినియోగిస్తే అధిక దిగుబడి ఆరోగ్యవంతమైన పంట చేతికి అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మహేష్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కె పార్వతి L2, పి గౌరీశ్వరరావు L2, జి రవి, కె రమణ, డి సంపత్ కుమార్, పి గోవిందరావు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మేము ఇప్పుడు మొక్కజొన్నలో కత్తిరిపురుగుకి అగ్నిహస్త్రం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఏమొచ్చి 2 ఎకరాల క్వాంటిటీకి తయారు చేస్తున్నాం. ఇప్పుడు 2 ఎకరాలకు సరిపోయిన అగ్నిహస్త్రం తయారు చేస్తున్నాం. 20 లీటర్ల ఆవు మూత్రం, 1 కేజీ పచ్చిమిర్చి, 1 కేజీ వెల్లుల్లి, 10 కేజీల వేపముద్ద, 4 కేజీల ఒక పొవాకాళ్ళు కలిపి ఇప్పుడు ఇందులో వేసి దీన్ని మరగబెడుతున్నాం. మూత్రం 10 లీటర్లు వేస్తున్నాం, 20 లీటర్లు మూత్రం వేస్తున్నాం. ఇందులో దగ్గరికి వచ్చి అలాగా పచ్చిమిర్చి కేజీ ఇవన్నీ కలిపి 2 పొంగలు వచ్చే వరకు బాగా మరగబెట్టాలి. ఇక్కడ చూస్తుండగా ఇక్కడ ఫోటో తీయాలి ఫోటో తీసుకుంటాను. చేస్తాను మా బాబు ఫస్ట్ ఇలా 2 కేజీలు అదే ఒక 2 పొంగలు వచ్చే వరకు మరగబెట్టిన తర్వాత దీన్ని 48 గంటలు బాగా చల్లబరచాలి. మా బాబు మరి మానేశారు డ్యూటీ చేయలేదు. చేస్తాను అన్నా.